గుడ్ మార్నింగ్ సార్. పేషెంట్ ఎక్కడమ్మా? షిఫ్ట్ చేశారు సార్. షిఫ్టడా? ఎక్కడికి? తెలీ సార్. హలో సార్. నిన్న నేను అడ్మిట్ చేసిన పేషెంట్ ఎక్కడ గోపాల్? వాళ్ళ చుట్టాలు ఎవరో వేరే హాస్పిటల్లో అడ్మిట్ చేసుకుంటామని తీసుకెళ్లిపోయారు సార్. తనకి ఎవరూ లేరే, వాళ్ళ అమ్మా నాన్న మాత్రమే. దాచకుండా చెప్పండి గోపాల్, పేమెంట్ ఏమైనా ప్రాబ్లమా? అలాంటిదే లేదు సార్, వేరే హాస్పిటల్ కి తీసుకెళ్లారు. ఏ హాస్పిటల్ కి తీసుకెళ్లారు? తెలియదు సార్. మన అంబులెన్సే కదా? లేదు సార్, ప్రైవేట్ అంబులెన్స్. సార్, ఎండి మిమ్మల్ని ఈవినింగ్ పార్టీ ఉంది, రమ్మన్నారు సార్. ఓకే, నేను వస్తానని చెప్పండి. లాస్ట్ ఇయర్ మన హాస్పిటల్ కు 140 కోట్లు ప్రాఫిట్. అందులో 10% ఐ మీన్ 14 crores ఈ హాస్పిటల్ బిజినెస్ ని పెంచిన మీ అందరికీ గిఫ్ట్ గా ఇవ్వబోతున్నాను. వచ్చే సంవత్సరం మన టార్గెట్ 300 కోట్లు ఉండాలి. అందులో మీ షేర్. ఇది మీ హాస్పిటల్, ఇది డెవలప్ అయితే మీరు డెవలప్ అవుతారు. రెడీ సార్? రెడ్డికి నేనిప్పుడు ఇవ్వబోయే గిఫ్ట్ ఓ BMW కార్. ఆ కార్ రేటుతో తెలుసా రెడ్డి? 83,60,347 రూపీస్ ఆన్ రోడ్. పార్టీ పూర్తయిన తర్వాత నువ్వు ఈ కార్ లోనే ఇంటికి వెళ్ళాలి సార్. వెళ్తున్నావు. యువర్ బ్లెస్సింగ్ సార్. రెడ్డి, ఇట్ ఈస్ ఆల్ రైట్, టేక్ దిస్. చైన్, మీ అమ్మాయికి మన కాలేజీలో డొనేషన్ లేకుండా ఫ్రీ సీట్. సఖీ కోఆపరేషన్ కి చిన్న గిఫ్ట్, ఓ చిన్న ఇల్లు కుక్కట్పల్లిలో, ఐ మీన్ అ ఫ్లాట్. ఇన్ఫాక్ట్ ఈ పార్టీకి వచ్చిన వాళ్ళందరికీ ఓ పెద్ద గిఫ్ట్, మీ ఇల్లు వెతుక్కుంటూ వస్తుంది. అన్ఫార్చునేట్లీ సలీం మనల్ని విడిచిపెట్టి వెళ్తున్నారు. సారీ సలీం, యూఆర్ డిస్మిస్డ్. సలీం ఇంతవరకు ఈ హాస్పిటల్ కి ఇచ్చిన బిజినెస్ కి బహుమతి వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్, సర్వీస్ మైండెడ్ అండ్ అన్ ఎగ్జాంపుల్ డాక్టర్. హీ డిజర్వ్స్ ఇట్. సో సలీం గుడ్నెస్ ఆనర్ చేస్తూ ఈ పార్టీ సలీం ఫేర్వెల్ పార్టీ ట్రీట్ గా ఎంజాయ్ చేయబోతున్నాం. వాట్ యు సే? చీర్స్ గైస్. సఖీ ఓ పాట పాడు. కాదు, మనం డ్యాన్స్ చేద్దాం రా. కమ్ ఆన్. నో 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 నో, నథింగ్ డూయింగ్. సఖీ, యు ఆర్ డాన్సింగ్. కమ్ ఆన్, కమ్ ఆన్, హే, కమ్ ఆన్, ఎంకరేజ్ హర్. Yes, yes, Sakhi. Okay, okay, yes. Okay, okay. Sakhi. Yeah, that's fine. నేనేం చెప్పాను, ఇది నీ పార్టీ, ఉంది తాగి పే చేసి మరీ వెళ్ళు. ఓకే గైస్, ఏమంటారా? సలీం పార్టీ, సలీమే పే చేయాలి కదా. సలీమే పే చేయాలి.
God damn it! Na bag ekda. Huh? Na bag ekda. Be careful. Rascals. ఇక్కడ ఒరిజినల్ గా ఉంటే అబడికి నచ్చదు. ఒరిజినల్ లా కాకుండా జెరాక్స్ లా బతకాలి. దాని పేరే అడ్జస్ట్మెంట్. మీరంతా ఈ సొసైటీలో బతకడానికి కన్ఫెట్. సచ్చు ముస్తెత్ కొట్రా. తప్పు చేసే వాళ్ళందరినీ మంచోళ్ళు అంటున్నారు. ఏం జరుగుతుందిరా ఇక్కడ? నో పార్కింగ్. చూడు ఎవరిది తప్పు ఇక్కడ? నో పార్కింగ్ లో బండి పార్క్ చేసే వాళ్ళందరూ మంచోళ్ళు అయ్యారు. నేను చెడ్డోనయ్యాను. నువ్వు ఆ బైక్ నాది. ఏంటి బై సౌండ్? ఏంటి సౌండ్? మీలాగే నేను మంచోడు అయిపోయాడు. ఏంటి ఇప్పుడు చెప్పండి రా మంచోడు అని. ఆగరా రైట్ ఆగు. చెప్పరా చెప్పరా రాయ్. మీరెవడో నన్ను జులసి తీసేడానికి నేను తీసుకురాస్తాను. రాయ్ నేను తీసుకురాస్తాను. రమే మళ్ళీ అందరినీ నేను తీసుకురాస్తాను. చూసారంట్రా నేను తీసి పారేశారా. సారీ బ్రదర్ లేవండి బ్రదర్ లేవండి. కమాన్. హలో మిస్టర్, ఇది వన్ వే, నీ వే కాదు. ఏంటది అదెందుకు పెట్టారు? ఎందుకు రూల్స్ అనేవి పాటించడానికి? ఎస్ సార్. ఓ పోలీసా మీరు? ఏం పోలీస్, రూల్స్ పాటించమని చెప్పే మీరే రూల్స్ పాటించకుండా వెళ్తే ఎవడు సార్ రూల్స్ పాటిస్తాడు? సార్ ఏంటి సార్ చెప్పండి సార్. సారు మందు కొట్టొచ్చి మన దగ్గరే రూల్స్ మాట్లాడుతున్నారు. స్టేషన్ కి తీసుకెళ్లి కూర్చోబెట్టు. కిక్కు దిగంగానే మన రూల్స్ ఏంటో సార్కి చూపిద్దాం. తప్పుగా ఏం మాట్లాడలేదు కదా పోలీస్. సార్ నేను డాక్టర్ని సార్. డాక్టరా? ఐడి కార్డు ఉందా? ఉంది సార్. సార్ ఏంటయ్యా అలా గుడ్లెళ్ళ పెడుతున్నావు? వచ్చే దారిలో మిస్ అయింది సార్. మిస్ అయిందా? అసలు ఉంటే కదా మిస్ అవడానికి. దిగరా. కిందికి దిగో. పోలీసులంటే సోంపేర్లు అనుకున్నావరా? ఇక్కడే నిన్ను వేసేయగలను. దిగరా కిందికి దిగో. ఏమనుకున్నావరా? కనీసం రెండేళ్లైనా నిన్ను లోపలేయకుండా విడిచిపెట్టను. పోలీసులంటే ఏంటో నీకు చూపిస్తాను. ఏంటో అటు ఇటు చూస్తున్నావు దొంగ నాయవా. కాస్ట్లీ ఫోనే పెట్టుకున్నావే, ఈ ఫోన్ లాక్కున్నందుకే కదా ఎత్తుకుని పారిపోయావు. అంత గొప్ప రహస్యం ఏం దాచేవేంటి ఇందులో? చూస్తా చూస్తా. మామనా? ఏయ్ అమ్మాయిల మాట కూడా ఉందా నీకు? ఏ ఏరియా మామయ్య ఏంటి నీకీడు? ఆయన నాకు పిల్లనిచ్చిన మామయ్య. పెళ్లే కాలేదన్నా మరి? వచ్చే వారమే నా పెళ్లి. పెళ్ళైతే ఇంకా అంతే సంగతులు. సన్నాయి వదలడానికి బదులు శంకోదాల్సి వస్తుంది. అయ్యో పాపం, ఇప్పుడు నువ్వు లోపలికి వెళ్తే బయటికి రావడానికి రెండేళ్లు పడుతుంది. పైగా నాన్ అవైలబుల్ కేసు ఒకటి. జామీన్లో బయటికి రావాలంటేనే మినిమం 3 నెలలు పడుతుంది. ఈ విషయం మీ మామగారికి తెలియదా?
ఉండు నేను చెప్తాను వద్దు సార్ ప్లీజ్ ఇది నా జీవిత సమస్య వీడేంటి ఫోన్ ఎత్తట్లేదు హలో అల్లుడు గారు హలో ఎవరు నేను ఎస్3 పోలీస్ స్టేషన్ నుంచి ఇన్స్పెక్టర్ ని మాట్లాడుతున్నాను అదేంటయ్యా ఓ పచ్చి నేరస్తుడికి నీ పిల్లనిచ్చి కట్ట పెడతావా బయటికి రాలేవరా ఏంటరే నువ్వేదో పెద్ద గాంధీ అనుకుంటున్నావా బుర్రలేనోడా నాతో పెట్టుకుంటే ఏం జరుగుతుందో తెలుసా పిచ్చిదయాలా ఇక నేను చేసింది ఆపరేషన్ గుర్చింది సుధే రారా రే రారా గిఫ్ట్ కార్ లో వస్తున్నాను బిఎండబ్ల్యూ ప్రాణాలతో ఆడుకునే నీకు బెస్ట్ డాక్టర్ నే పెరుతూ అది కూడా 2 సార్లు అది నేను సర్వీస్ చేసి తీసుకున్నదిరా నేను తలుచుకుంటే నీకెక్కడ పని లేకుండా చేయగలను ఇంకొక మాట మాట్లాడేవు ప్రాణాలతో పోస్ట్మార్టం చేసేస్తాను స్టాప్ ది మ్యూజిక్ సలీం మళ్ళీ రామనుకున్నాను ఎంత మందు కొట్టినా తట్టుకునేటప్పుడు హే ఒక స్మాల్ ఇచ్చగా ఏంట టేకిమౌట్ హాస్పిటల్ నడుపుతున్నావు నువ్వు నిలువుతోపడిరా రోగాలతో వచ్చేవాడ రక్తం తాగి చిందులేసి నువ్వు నన్ను అంటున్నావా ట్రబుల్ మేకర్ అని పుట్టుక దగ్గర నుంచి పోస్ట్ మార్టం వరకు డబ్బు డబ్బు డాడీ